ఫ్రెండ్స్ నిన్న తీర్మార్ మల్లనపై నిన్న ఆరుమూరు పోతుంటే కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ లేదు కాబట్టి మరి ఆ పరిణామం మీకు ఎదురు కాలేదు ప్రభుత్వానికి ఒకవేళ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఉండి ఉంటే గాక ఖచ్చితంగా తీర్మార్ మలన మీద దాడి జరిగినందుకు ఆ అది అది ఎట్లుంటుందో ఆ పరిణామం ఎట్లుంటుందో మీకు అర్థమో ప్రభుత్వానికి అర్థమో అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ప్రశ్నించే గొంతుకైన మల్ల నా ఈ విధంగా దాడి చేయడం సమంజసం కాదు మీరు అసహనాన్ని అంటే మీలో ఉన్నటువంటి అసహనాన్ని ఈ విధంగా చూపెడుతున్నారంటే మీ ప్రభుత్వం కూలిపోతుందనే ఒక విషయం మాకు అర్థమవుతుంది ఇవాళ ప్రజల వ్యతిరేకత ఎక్కువైతున్న కొద్ది మీ విధంగా ఎంతమంది మీద మీరు ఈ విధంగా దాడులు చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకుల మీద కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడం అన్యాయంగా దాడులు చేయడం అనేది ఇది తెలంగాణకు మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు సరే ఆంధ్ర అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదైనా ఒకటే అన్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని మంచిగా చూపెట్టినటువంటి రవి ప్రకాష్ పైన కేసులు పెట్టి టీవీ నైన్ లాక్కొని ఆయనను జైలుకు పంపించడం జరిగింది అదేవిధంగా మరి రేవతి మేడం ఒక తెలంగాణలో ఆడతల్లకు చాలా గౌరవం ఉంటుందని మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ రేవతి మేడంని మోజటీవీ ఆమె చేతి నుంచి లాక్కొని మీద ఎస్సీ ఎస్టీ అట్రాటిస్ కేసు నమోదు చేయడం తెలంగాణలో సమాజానికి కొంచెం వేరే విధంగా మెసేజ్ ఉన్నది అదేవిధంగా మరి ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల తరఫున పోరాడుతూ ఉన్నటువంటి తీర్మార్ మాలన మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఒకవేళ మీరు ఇవాళ తీర్మానం వలన ఒక్కరనుకుని మీరు అనుకుంటున్నారేమో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా తీర్మానం కండగా ఉంది నేను అనుకున్న తీర్మానం వలన మీరు దాడి జరిగితే ఎవరు స్పందిస్తారో లేదో ఏమవుతుందో అసలు ఏందో చూడాలి కానీ ఇవాళ మేము చూస్తురో లేదో ప్రతి ఒక్క యువకుడు తీర్మాన తీర్మానం కండగా అండగా ఉన్నాడు ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు ఇవి ప్రశ్నించే గొంతుకల్ని మేము కాపాడుకుంటాం మీరు తెలంగాణ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కాక మీ అంత నియంతగా పాలిస్తే మాత్రం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే వాళ్ళమే కాదు ఈ విధంగా నియంత అనేది మీ నియంత అనేది రేపు ఎలక్షన్లో కనపడుతుంది ఇలాంటి నియంత మీరు చేయొద్దని మేము ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఒకవైపు సీమాంధ్ర పెత్తనందారులు మొత్తం కూడా కేసులు పెడుతుంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మనం విడుదల చేపించుర్రు మరి ఆ విధంగా మీలాగా నియంత పాలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకు సాధ్యమే కాదు కదా ఎందుకు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు నియంత్ర పాలిస్తారు మరోసారి తెలియజేస్తున్నాం తీన్మార్మాలన్నకు మా ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అండ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తీన్ మార్మాలని ఏ విధంగా మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం